हाय फ्रेंड्स, वेलकम बैक टू गीतास व्लॉग गोल्ड। ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? ఈ రోజు మీకోసం ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే స్నాక్ అనేది ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను। అదే సగ్గు బియ్యంతో గుంత పొంగనాలు। ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా। మరి సగ్గు బియ్యం గుంత పొంగనాలు చేయడానికి ముందుగా మనం సగ్గు బియ్యాన్ని 2 గంటల ముందు ఇలా నానబెట్టుకోవాలి। ఒక బిగ్ సైజ్ కప్పు పెరుగు తీసుకున్నాను। ఇందులో కొద్దిగా సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి। స్మాల్ సైజ్ కప్ ని ఒక 2 గంటలు ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి। దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను। పచ్చిమిర్చి ఒక 2 సన్నగా కట్ చేసుకున్నాను। కరివేపాకు ఒక 2 రెమ్మలు, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, salt 1.5 టేబుల్ స్పూన్, బియ్య పిండి ఒక స్మాల్ కప్, పల్లీల పొడి। ఈ పల్లీల పొడి ఎలా తయారు చేసుకోవాలంటే కొద్దిగా పల్లీల్ని ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకొని అందులో కొద్దిగా salt, కారం, కొన్ని వెల్లుల్లి వేసుకొని మిక్సీ చేసుకొని ఇలా పొడిలాగా చేసుకొని పెట్టుకోవాలి। చూడండి, పల్లీల పొడి అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి। ఇది ఎలా చేయాలో డీటెయల్ గా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను। చూడండి, చూస్తున్నారు కదా, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి సగ్గు బియ్యంలో। చూడండి, ముందుగా మనం ఆనియన్స్ యాడ్ చేస్తున్నా। సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక 2 యాడ్ చేస్తున్నాను। నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాము। తర్వాత జీలకర్ర కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను। తర్వాత salt 1.5 టేబుల్ స్పూన్ కావాలంటే కొంచెం తగ్గించుకోండి। సో పెరుగు ఇవన్నీ కాంబినేషన్ చేసాం కాబట్టి కొంచెం పడుతుంది పెరుగు, లేకపోతే 1 టేబుల్ స్పూన్ అంటే కరివేపాకు కొద్దిగా యాడ్ చేస్తున్నాను। తర్వాత ఇందులో పల్లీల పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను। ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। సో బాగా కలుపుకోండి ఇప్పుడు। సో ఇప్పుడు మనము బియ్యపిండిని కూడా యాడ్ చేసుకుందాం। ఒక కప్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్, కావాలంటే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకుందాం। చూడండి, సో వాటర్ కూడా ఎక్కువ అవసరం ఉండదు, కొంచెం లైట్గా యాడ్ చేద్దాం వాటర్ కూడా। చూడండి, పిండి అనేది ఎలా కలుపుకున్నామో చూస్తున్నారు కదా, కొంచెం లైట్గా వాటర్ని యాడ్ చేస్తున్నాను। ఒక చిన్న కాఫీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకోవాలి। కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి। చూడండి, ప్రిపరేషన్ చూద్దాం। మరి చూస్తున్నారు కదా, ముందుగా ఒక గుంత పొంగనాలు ప్లేట్ తీసుకున్నాను। కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోండి, కొంచెం కొంచెం ప్రతి దానిలో వేసుకోండి, లైట్గా కొంచెం అంటే కొంచెం సరిపోతుంది। సో ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి ఇది ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది। చూడండి, నూనె అయితే హీట్ ఎక్కింది। ఇప్పుడు మనము ఈ పునుగుల్ని వేసుకుందాం। చూడండి ఎలా వేసుకోవాలో, చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఇట్లా వేసుకోండి। చూస్తున్నారు కదా, చూడండి ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోండి, ఫ్రై అయిపోతుంది। తర్వాత ఎలా చేయాలో చూద్దాం। చూడండి ఇదిగోండి, ఇలా ప్రతి దాంట్లో మనం వేసుకోవాలి కదా। మనం గుంత పొంగనాలు ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోవాలి, ఇలా టర్న్ చేసుకోవాలి। చూడండి, ఇది కుక్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది, కావాలంటే పైన ఒక లిడ్ కూడా పెట్టుకోండి। చూడండి, ఇట్లా జాగ్రత్తగా మూవ్ చేసుకోండి, ఇరగకుండా జాగ్రత్తగా టర్న్ చేసుకోండి। చూస్తున్నారు కదా, ఇది కుక్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ టైం అయితే పడుతుంది, చూద్దాం ఇరగండి। ఈ పిండిలోనే కొంచెం నేను ఎక్స్ట్రా బియ్య పిండిని కూడా యాడ్ చేశాను, యాడ్ చేసి ఇలా పునుగుల్లాగా చేసుకున్నాను। చూసా కదా ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాలు అనేది రెడీ అయిపోయింది। చూడండి, దీన్ని పండుమిర్చి చట్నీతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। చూడండి, పండుమిర్చి చట్నీ కూడా మా మమ్మీ పెట్టి పంపించింది, చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్తో। చూడండి ఎలా వచ్చాయో, సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయి, వేడివేడిగా ఉన్నాయి। చూడండి, వేడిగా తిన్నా ఉంటే కొద్దిగా చల్లబడ్డాగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి। చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। నా లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్, ఎంజాయ్ ద డే।